Rastramlo, Roadlu Paristhiti Advananga Unnayani, BJP Advaryamlo, Srikakulam Jilla, Palakonda, Rajam Rahadarilo, Nirasana Karyakram Nirvahincharu. Ee Sandarbhanga Niyojakavarga Incharge Tadamgi Sunita Matladutu, Palakonda Nunchi, Rajam Velle Rahadari Chala Advananga Unnayani, Rastra Nayakulu Somu Veeraju Suchanala Meraku Ee Karyakramam Nirvahinchinattu Ame Teliparu. Rendeluga, ఈ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని చెప్తున్నారే తప్ప రోడ్లు బాగోలేదు అని ఎవరైనా చెప్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం రోడ్లు బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్యుసిసి మెంబర్ ట్యాంకర్ దుర్గారావు, బీజేపీ మండల అధ్యక్షుడు తమ్మారావు, ఉన్న పెద్దబాబు, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తాడింగ్ సునీత, పాలకొండ అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు రాజావు నుండి పాలకొండ రోడ్లు చూసుకున్నట్లయితే చాలా చండాలంగా ఉన్నాయండి. గత 2 సంవత్సరాల నుండి కూడా పాలకొండ నుండి రాజం వెళ్లే జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు అయితేనేమి, అలాగే వాహనాలు నడిపే వాహనర్లు అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే చాలా గుంతలుగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అసలు అర్థం కావట్లేదు. నిద్రపోతుందా అసలు ఈ రోడ్లను చూసి? ఇక్కడ ఉండేవాటి జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం హెల్మెట్ లేదు, ఆర్సీ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్తున్నారు. తప్పించి ఇక్కడ ఏమైనా గుంతలున్నాయి, ఇది బాగు చేయాలని ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కలిసి కూడా ఈరోజు ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు చెప్పినట్టు సోము వీర్రాజు గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగిందండి. అలాగే ఇంతవరకు కూడా జరిగింది ఏదో జరిగింది అనేటట్టు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే గుంతలున్నాయో అవన్నీ కూడా తక్షణమే రోడ్లు నిర్మాణం చేయాలని కోరుతూ మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు ఈరోజు రాజాము నుండి పాల్గొండ పోయే రోడ్డు సుమారు 18 నెలలుగా బతుకులతో, మరి ఈ రోడ్డు పూర్తిగా ఈ రోడ్డుపై మరి జాతీయ రహదారి లాగా రోజు వేల కొలది వాహనాలు ఇక్కడ సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, అనేక విద్యా సంస్థలు ఉన్నప్పటికీ రాజా నుంచి పాలకొండ రోడ్డు గతుకులుమయంగా మారింది. కాబట్టి 18 నెలలుగా ఈ రోడ్డు మరి మరమ్మతులు చేపట్టలేదు. మరి కేంద్ర ప్రభుత్వము పంచాయతీరాజ్కి, ఆర్ఎన్బికి 5000 కోట్లు నిధులు ఈ రాష్ట్ర మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ నిధులను దారి మళ్లించి రోడ్లు మరమ్మతులు చేయకుండా మరి లక్షల వేల కొలది వాహనాలు, మరి వందల కొలది వాహనాలు, అనేక ఇబ్బంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజా నుంచి పాలకొండ రోడ్డు 18 నెలలుగా అష్ట కష్టాలు పడి చాలామంది ఇబ్బందులు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి వైఎస్ జగన్ పార్టీ ప్రభుత్వము ఈ రహదారులు మరమ్మతుల్లో నిర్లక్ష్యమైకిరి అవలంబిస్తుంది. మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మరి పక్కదారి పని మళ్లించి వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు ఈ జగన్ ప్రభుత్వము. కాబట్టి వెంటనే మరి ఈ రహదారుల మరమ్మతులు చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డిమాండ్ చేస్తున్నాము.